నేను ఇప్పుడు మీద ఫోటో తీసుకుంటాను. ఓకే. ఒక తమిళ న్యూస్ సైట్ నుంచి ఒక న్యూస్ తీసుకుంటాను. மாவட்டத்தில் இன்டெலிஜென்ஸ் உன்னதி லேனட்டு லேனிதி உன்னட்டு ఏది ఎలా కావాలంటే అలా మార్చుకుని చూపించవచ్చు, చేయొచ్చు. అసలు మనుషులతో కూడా పని లేదు, అంత గొప్ప టెక్నాలజీ ఇది. గూగుల్ సైతం అవురా అనిపించేలాగా, లేకపోతే గూగుల్ సైతం కాంపిటీషన్గా ఫీల్ అయ్యేలాగా చాట్ జీపీటీ అనే ఒక కొత్త సైట్ మొదలైపోయింది. మీకు గూగుల్లో అయినా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏదన్నా అడిగినప్పుడు వస్తుందేమో, కానీ చాట్ జీపీటీలో మాత్రం కేవలం రిలయబుల్ ఆన్సర్ ఒకటే వస్తుంది. సో ఇప్పుడు గూగుల్ సెర్చ్ తగ్గిపోయి చాట్ జీపీటీ సెర్చ్ పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా, ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా. సో వీటన్నింటి మీద అందులో టెక్నికల్ పర్సన్ అయినటువంటి కరుణాకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం మనం. అసలు ఈ చాట్ జీపీటీ ఏంటి, ఏఐ టెక్నాలజీని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, దానివల్ల లాభాలేంటి నష్టాలేంటి అన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి కరుణాకర్ గారు. ఏంటండి ఏఐ టెక్నాలజీ చూస్తుంటే మతిపోతుంది అసలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు మనుషులతో పని లేకుండా అన్నీ రెడీగా ఏదంటే అది మనం సిద్ధం చేసుకొని చూసే పరిస్థితి. చివరికి సినిమా స్క్రిప్టులు కూడా రాసేసి, డైలాగ్స్ కూడా రాసేసి. యాక్చువల్గా ఏఐ టూల్స్ మీద 2015 నుంచి రీసెర్చ్ జరుగుతుందండి. కానీ చాట్ జీపీటీ నవంబర్లో రిలీజ్ అయిన 3.5 వెర్షన్ తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయని చేంజెస్ వచ్చేసాయి. నిజంగా ఇంకొక 3-4 ఇయర్స్ పడుతుంది అనుకునే టెక్నాలజీని చాట్ జీపీటీ ఇప్పుడే తెచ్చింది. దీనిలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే, మీరు టెక్స్ట్ బేస్డ్లో మీరు జనరల్ ఇంగ్లీష్ ఆర్ ఫుల్ ఇంగ్లీష్ రాకపోయినా మీకు కావాల్సిన కాన్సెప్ట్ వర్డ్స్ ని మాత్రమే మీరు టైప్ చేస్తే దాని మీద మీకు ఎలాంటి టైప్ లో ఇన్ఫర్మేషన్ కావాలంటే అలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేయగలిగిన కెపాసిటీ దీనికి. చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు. యాక్చువల్ గా ఇప్పుడు జనాలు భయపడుతున్నది కూడా అదే, స్కూల్ హోంవర్క్ దీనిలో చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం నేను కొడితే అది ఆన్సర్ ఇచ్చేస్తాను, సో దాన్ని అట్లా కాపీ చేసి చేయడం. అదొకటే కాదు, ఫ్రమ్ కేజీ స్టూడెంట్స్ నుంచి రీసెర్చ్ స్కాలర్స్ కావాల్సిన థీసిస్ వర్క్ ను కూడా ఇదే డెవలప్ చేస్తాను. అదేదో మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఇక్కడ పెట్టకుండా ఇంకా ఎగ్జామ్ పేపర్ ఆన్ పేపర్ పెడతారని అంటున్నారండి, దీనికి భయపడేనా? దీనికి భయపడే ఇదే కాదండి, గూగుల్ వాళ్ళ ఎగ్జామ్ ని గూగుల్ కి వచ్చి కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ కరోనా టైంలో ఇంకా ఎక్కువ. కరెక్ట్. లీట్ కోడ్ అని ఇట్లా కొన్ని టఫ్ లాజిక్స్ ఉండే ప్రాబ్లమ్స్ ఇచ్చి వితిన్ 1-2 అవర్స్ లో సాల్వ్ చేయమని ఇస్తుంటారు. ఆ ప్రాబ్లమ్ ఇక్కడ పేస్ చేస్తే జస్ట్ 3-4 మినిట్స్ లో సొల్యూషన్ వచ్చేస్తుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ ని ఇప్పుడు రిలయబుల్ తీసుకుందానికి కూడా లేదు. లేదు, అడ్వాన్స్డ్ టెక్నాలజీకి హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఇది ప్రపంచాన్ని మరోవైపు తీసుకెళ్తుందని భయపడాలా? చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ అంటే కొన్ని కొన్ని ఉన్నాయండి. ఈ మధ్య కొత్తగా చూస్తున్న ప్రోగ్రామర్స్ గానీ వీళ్ళకి కానీ క్రియేటివిటీ తగ్గిపోయింది. ఏది కావాలన్నా ఫస్ట్ గూగుల్లో టైప్ చేసి ఇన్ఫర్మేషన్ కాపీ పేస్ట్ చేసుకునేవాళ్ళు. అప్పుడన్నా ఒక 5-6 సైట్లు వెతికి తీసుకుని కొంచెం మనం ఏది కరెక్ట్ ఏది రాంగ్ లేదండి, డైరెక్ట్ గా చేయడం కాపీ పేస్ట్ చేసుకోవడం అయిపోతుంది. ప్రోగ్రామర్స్ కూడా వాళ్ళకి కావాల్సిన కోడ్ ఆటోమేటిక్ జనరేట్ చేసి ఇచ్చేస్తాను. మీరు సీన్ బై సీన్ ఇస్తూ వస్తే స్క్రిప్ట్ డైలాగ్స్ కూడా రాసిస్తుంది, ఇమాజినరీ డైలాగ్స్ రాస్తుంది, దానిలో మీరు కొన్ని చేంజెస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టోరీ లైన్ ఇవ్వాలా, ఫస్ట్ స్టోరీ లైన్ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయింది, ఆర్ఆర్ఆర్ లో ఫస్ట్ సీన్ పాయింట్ తీసుకొని మీరు ఇచ్చినారంటే అది ఇంకొంచెం ఇంప్రూవ్డ్ వెర్షన్ లో రాస్తుంది స్క్రిప్ట్. అలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. మళ్ళీ సీన్ ఉంది కదా ఫస్ట్ గోరింటది, ఆ సీన్ ఇంకా ఇంప్రూవ్డ్ గా రాసుకోవచ్చు మనం. మళ్ళా దాని లోపల కరెక్షన్స్ చేసుకుంటూ రావచ్చు, ఈ సీన్ ఇలా బాగాలేదు ఇలా మార్చండి అంటే అది మార్చి మళ్ళీ రాస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనకున్న డిసడ్వాంటేజ్ ఏమంటే అది ఓన్లీ ఇంగ్లీష్ లో రాస్తుంది, తెలుగుకి ఇంకా రాలేదు. తెలుగు కూడా వచ్చిందంటే మనకు ముందే కాపీ కథలు ఎక్కువ ఇంకా ఎక్కువైపోతాయి, క్రియేటివ్ కాపీ కథలు అవుతాయి. ఏదో ఒకటి ఏదన్నా టైప్ చేసి చూపించండి మాకు అర్థమయ్యేలాగా, అంటే ఎట్లా రాస్తుంది అది అనేది చాట్ జీపీటీ. సరే నేను ఒక చిన్న పాయింట్ రాస్తాను మీకు. మామూలుగా న్యూస్ లో చిన్న చిన్న విషయాలను కూడా స్టోరీ కింద రాస్తుంటారు కదా, ఒక చెట్టు నుంచి ఆకు రాసిన దాని మీద న్యూస్ ఆర్టికల్ రాయమన్నారు. ఫాల్ ఫ్రమ్ ఎ ట్రీ, చెట్టు నుంచి ఆకు రాలిపోతుంది దాని మీద ఒక స్టోరీ రాయమన్నారు. వీ ఫాల్ ఫ్రమ్ ట్రీ ఇన్ లోకల్ పార్క్ లో అంట, దానికి అదే తీసేసుకుంది. ఓక్ ట్రీ అదే సెలెక్ట్ చేసుకుంది, ఓక్ ట్రీ కూడా తీసేసుకుంది. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ డే అండ్ ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ టు ద పార్క్ వెన్ ఐ సా ఇట్ హ్యాపెన్ సెడ్ లోకల్ రెసిడెంట్.
ఓహో, లోకల్ రెసిడెంట్ చెప్పినట్టుగా రాసుకుని క్రియేట్ చేసేసింది. చూసారండి, మీరు జస్ట్ ఇది న్యూస్ ఆర్టికల్ గా అలా పంపించేసుకోవచ్చు, రీడ్ చేసేయచ్చు.